हेलो फ्रेंड्स इवाला वीडियो एंटे मन मिद्दे तोटलोनी सेकंड लेवल उंदी कदा अक्कड़ा ड्रैगन फ्रूट फ्लावर्स वच्चेयंडी एंत अंदंगा उन्नायो पेद्द पेद्द पुवुलु नेनु चूपिस्तानु सो वाटिकी हैंड पॉलिनेशन चेद्दाम इवाला हैंड पॉलिनेशन एला चेयालो एप्पुडु नेनु मीकु वीडियोलो चूपिंचलेदु लास्ट इयर कूडा अप्पटिकप्पुडु चेसेसानु एंदुकंटे आ पुव्वु मैक्सिमम 1 ఆర్ 2 డేస్ మాత్రం విచ్చుకొని ఉంటుంది సో అది తెరిచి ఉండగానే ఓపెన్ చేసి ఉండగానే మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి లేదు అంటే ఆటోమేటిక్ గా అవ్వాలంటే బీస్ గానీ చీమలు అవి వస్తనే ఉంటాయి గానీ 50-50 ఛాన్సెస్ అన్నమాట మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే జాగృతగా అది కన్వర్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఇవాల నేను వీడియోలో హ్యాండ్ పాలినేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను అసలు ఎన్ని మొక్కలు వచ్చాయో అసలు నిన్న చేసేసాను హ్యాండ్ పాలినేషన్ అది రికార్డ్ కూడా చేసేసాను ఆ క్లిప్పింగ్స్ దీనికి యాడ్ చేస్తాను అండ్ ఇవాల నేను చూపించేది ఏంటంటే అవి ఆల్రెడీ 1 ఆర్ 2 డేస్ తర్వాత మామూలుగా ముడిచిపోతాయని చెప్పాను కదా ఫ్లవర్స్ అలా ముడిచిపోయి ఉన్నాయి కానీ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూపిస్తాను నేను ఇవాల వీడియోలో అండ్ అలాగే ఇలా ఈ పూత దశ వరకు వచ్చేదానికి మనం మార్చ్ ఏప్రిల్ నెలల్లో కొన్ని పనులు చేయాలి అవి ఏంటి అంటే చక్కగా మనకి కంపోస్ట్ ఇవ్వాలి నేను లాస్ట్ మంత్ లో ఒకసారి వర్మి కంపోస్ట్ ఇవ్వడం జరిగింది అండ్ మట్టి నేను ఎప్పుడూ కుండీలో ఫుల్ గా వేయను ఫ్రూట్ ప్లాంట్స్ కి కూడా హాఫ్ కుండీలే ఫిల్ చేశాను కంపోస్ట్ అవి యాడ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ మంత్ లో ఏప్రిల్ నెలలో కొంచెం మట్టి కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట రెండు కుండీలు ఉన్నాయి మనకి డ్రాగన్ ఫ్రూట్ రెండిటికి యాడ్ చేశాను అండ్ అదే విధంగా 2 టైమ్స్ అనుకుంటా మస్టర్డ్ కేక్ ఆయిల్ ఫెర్టిలైజర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాను అండ్ అలాగే ఒకసారి రెండు సార్లు ఎప్సమ్ సాల్ట్ మట్టిలోనే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఫ్లవర్స్ అయితే ఇంత ఇంత ఫ్లవర్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సో నేను చూపిస్తాను అండ్ హ్యాండ్ పాలినేషన్ చేయడం కూడా చాలా ఈజీని జస్ట్ మీకు టెక్నిక్ తెలియాలంతే సో వదిలేస్తే అవి చెప్పాను కదా 50-50 ఛాన్సెస్ అన్నమాట అందుకోసం అని చెప్పి సో ఇలాంటి ఫ్రూట్ ఫ్లవరింగ్ స్టేజ్ లో కూడా మనం కొన్ని పోషకాలు ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా ఏంటో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ ఒక కుండి ఉంది ఇప్పుడు మనం ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ నుంచి తెప్పించిన పెద్ద కుండీలు ఉన్నాయి కదా బ్లాక్ వి అందులో వేసాను ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చిన మొక్క అన్నమాట ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది ఆల్రెడీ ఫ్లవర్ అయిపోయింది సో ఇది పాలినేషన్ నేను హ్యాండ్ పాలినేషన్ చేయలేదు ఇగోండి ఇక్కడ ఉంది చూడండి దీనికి అండ్ ఇది కాకుండా కొన్ని మొగ్గలు వచ్చాయన్నమాట ఇగోండి ఒకటి రాలిపోయింది కూడా ఇలా పడిపోయింది సో ఇక్కడ కూడా మళ్ళీ వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా వస్తున్నాయి అండ్ అదేవిధంగా ఇగోండి ఈ పైన ఉన్నదానికి నిన్న మనం హ్యాండ్ పాలినేషన్ చేయడం జరిగింది సో ఆ క్లిప్పింగ్స్ నేను మీకు ఒక్క 1 మినిట్ ఆగని చూపిస్తాను అండ్ ఇదిగోండి ఈ మొగ్గ కూడా పాడైపోయింది ఇప్పుడు ముట్టుకోగానే పడిపోయింది కూడా సో ఇంకొక ప్లాంట్ ఉందని చెప్పాను కదా మన తోటలోనే ఇగోండి ఇది ఇంకా ముందు ప్లాంట్ అన్నమాట ఇంకా లాస్ట్ ఇయర్ కంటే ముందుది సో దీనికి మనకి లాస్ట్ ఇయర్ ఒక 3 ఫ్లవర్స్ వచ్చాయి బట్ రెండు డ్రాగన్ ఫ్రూట్స్ మనం తీసుకున్నాము చాలా టేస్ట్గా ఉన్నాయి బయట కొనుక్కున్న వాటికంటే రెడ్ కలర్ సో చాలా అందంగా వచ్చాయి పువ్వులు కూడాను అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది కదా ఇక్కడ ఇంకో మొగ్గ రెడీ అవుతుంది అండ్ అదేవిధంగా ఈ పక్కన చూడండి అంటే ఇక్కడ నుంచి ఇలా టాప్ పై నుంచి ఇలా వేలాడు తీసాను అన్నమాట ఈ పెట్టగోడ మీద నుంచి ఇవ్వండి ఇక్కడ ఒకటి రెండు పువ్వులు వచ్చాయి రెండు విడ్డాయి అన్నమాట నిన్న అండ్ అవి మొగ్గలు మనకి రెడీ అవ్వలేదు పోయినాయి అండ్ ఈ వెనక ఇంకొకటి ఉంది చూడండి ఇది కూడా వచ్చిందండి నిన్న దీనికి కూడా హ్యాండ్ పాలినేషన్ చేయడం జరిగింది మూడు నాలుగు ఫ్లవర్స్కి హ్యాండ్ పాలినేషన్ చేశాను ఇవ్వండి ఇక్కడ కూడా ఒకటి పోయించేసారా సో అన్నీ మనకి కన్వర్ట్ అవ్వవు సో కొన్ని మాత్రం కన్వర్ట్ అవుతాయి ఇది కూడా నాకు కొంచెం డొషనే సో ఇది కూడా రాకపోవచ్చు సో యాజ్ ఆఫ్ నౌ ఇవి మనం హ్యాండ్ పాలినేషన్ చేసిన అన్నమాట ఇగోండి మట్టి ఇంకా కొంచెం తక్కువే ఉంది చూసారా నేను లెవెల్ లెవెల్గా పెంచుకుంటూ వెళ్తూ ఉంటాను అన్నమాట అది సో వాటరింగ్ అయితే రోజు చేయకూడదు గుర్తుపెట్టుకోండి అండ్ పూర్తిగా ఎండ ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఒక రకమైన క్యాక్టస్ ప్లాంట్ కదా సో ఎండ బాగా తగలాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ అది ఇగోండి ఇలా తాళ్ళేసి కట్టుకుంటూ ఉండాలి అండ్ మార్చి నెలలో కానీ ఏప్రిల్ నెలలో కానీ మార్చిలోనే చేసేస్తే మంచిది కట్ చేసేసాను ఇగోండి ఇవన్నీ ప్రూన్ చేసినవే ఎక్కడైతే ప్రూన్ చేశానో అక్కడ నుంచి మీకు మొగ్గ రావడం గమనించవచ్చు అండ్ ఎక్కడ కూడా మొత్తం అన్ని ప్రూన్ చేసినవి ఏంటి ఈ కొమ్మలు ఉన్నాయి చూసారా ఇవేంటంటే కట్ చేస్తాను కదా ప్రూన్ చేసి కింద పడేసినవి అవి మళ్ళీ లేచిపోయి పెద్ద కొమ్మలు వచ్చేసాయి చూసారా ఎంత పెద్ద కొమ్మలు వచ్చినాయో అండ్ ఇవన్నీ కూడా ప్రూన్ చేసిన కొమ్మలేనండి ప్రతి కొమ్మ ప్రూన్ చేసేసాను ఇగోండి ఇలాగా చూసారా ఈ విధంగా ప్రూన్ చేసుకుంటూ వచ్చాను ఎక్కడెక్కడైతే ప్రూన్ చేశాను ఆ పక్క నుంచి కొమ్మలు అండ్ అక్కడ పూత అనేది అలాగ వస్తూ వచ్చింది అనమాట మొత్తం అంతా కూడా ఇప్పుడు అండ్ ఇప్పుడు మనం హ్యాండ్ పాలినేషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఆల్రెడీ నేను చేసేసాను నేను సో ఇప్పటికీ ముడుచుకుపోయాను అనమాట ఇంక అప్పటికప్పుడు చేసేసాను అండ్ రికార్డ్ కూడా చేశాను నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న టూత్ బ్రష్ కానీ లేదా నార్మల్ బ్రష్ కానీ లేదా ఒక ఇయర్ బడ్ కానీ తీసుకోండి అండ్ అలాగే ఒక చిన్న పాత్ర ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ ఏదైనా తీసుకుంటే మనం పుప్పిడి కలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టిగ్మా మీద వేసమాట మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే ఇట్లా పాత్ర పెట్టుకొని ఇలా ఇలా అంటే ఇందులో మనకి పౌడర్ లాగా వస్తుంది అన్నమాట ఇలా జస్ట్
మనం ఆ బ్రష్తో అద్దితే ఈ పాలన్ గ్రెయిన్స్ చిన్న చిన్నవి ఆ పుప్పొడి రాలిపడుతుంది మన పాత్రలోకి. ఓకే, నేను మీకు చూపిస్తాను ఒక్క సెకండ్. ఇలా చూస్తున్నారా, ఈ పౌడరీ అంతా ఏదైతే ఉందో ఇది మనకి పాలన్ గ్రెయిన్స్ అన్నమాట. మీకు చిన్న బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే రావచ్చండి, దగ్గరలోనే గుడి ఉంది సో అందుకని చెప్పి కొంచెం ఆ వాయిస్ అయితే వస్తుంది. ఇదిగోండి, సో ఈ విధంగా మనం పాలన్ గ్రెయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇలా దొరికితే వచ్చేస్తాయి. అండ్ వీటిని ఇప్పుడు తీసుకుంటే, వీటిని ఈ విధంగా తీసుకుంటే బ్రష్ కంటిన్యూ చూసారా, ఇట్లా అంటినవి తీసుకొని ఈ మధ్యలో ఉన్న స్టిగ్మా పార్ట్ ఏదైతే ఉందో ఇగోండి ఇక్కడ మనం అప్లై చేస్తున్నాము. రుద్దినా పడేసినా పర్వాలేదు. సో దిస్ ఈజ్ హౌ వి నీడ్ టు డూ ద మాన్యువల్ పాలినేషన్ అన్నమాట. సో ఇవి ఆటోమేటిక్గా జరగాలంటే బీస్ కానీ చీమలు కానీ చేస్తూ ఉంటాయి. వీటికి ఇప్పటి వరకు చీమలు ఏం కనిపించలేదు నాకు ప్రస్తుతానికి, కాబట్టి మీకు చూపించినట్టు కూడా ఉంటుంది. ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలి, మనకి ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పి మనం మాన్యువల్ పాలినేషన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ హౌ టు డూ ద మాన్యువల్ పాలినేషన్. ఇదండి, ఇప్పుడు మిగతా ఫ్లవర్స్కి కూడా చేసేద్దాం. పాలినేషన్ అనేది ఖచ్చితంగా జరిగితేనే మనకి ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రెండో విషయం ఏంటి అంటే, మనకి ఇలా పూత దశలో ఉన్నప్పుడు లేదా మొగ్గలు కనిపించగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే వీటికి మంచి కాల్షియం అందించాలి. అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా, మీ దగ్గర బోన్ మీల్ ఉందనుకోండి, ఆ బోన్ మీల్ చాలా బాగా పనిచేస్తుంది. లేదా ఎగ్షెల్స్ పౌడర్ ఉంటారు కదా, ఆ ఎగ్షెల్స్ పౌడర్ కూడా, అది కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఒకవేళ అవి రెండు లేవనుకుంటే మీకు ఏమంటారు, రాక్ ఫాస్ఫేట్ అని దొరుకుతుందండి అమెజాన్లో. సో రాక్ ఫాస్ఫేట్ కూడా చాలా బాగా హెల్దీగా పనిచేస్తుంది అన్నమాట. ఈ పూత దశలో ఉన్నప్పుడు తెప్పించి వెంటనే వేసేసుకుంటే మనకి ఈ పూత అనేది చక్కగా కాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఇవ్వండి, రెండో ఫ్లవర్కి కూడా మనకి ఇప్పుడు విధంగా కలెక్ట్ అయ్యింది పాలన్ గ్రెయిన్స్ అంతా. సో దాన్ని మనం అప్లై చేస్తున్నాం. కొంతమందికి ఈ పుప్పొడి ఏదైతే ఉందో అది పడదండి, పడక మనకి తుమ్ములు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదే కాదు, ఏ పుప్పుడైనా సరే, బీరపూత కానీ ఏదైనా సరే అక్కడ పుప్పుడు అనేది పడదు. కాబట్టి ఒకవేళ అలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే చిన్న మాస్క్ పెట్టుకొని ఈ పాలినేషన్ అనేది చేయండి. సో ఇంతేనండి, సింపుల్గా మనం ఈ విధంగా పాలినేట్ చేసుకోవచ్చు అన్నమాట అది. సో మిగతా ఫ్లవర్స్కి కూడా నేను అదే విధంగా చేస్తాను. సో మీకు అర్థమైంది కదా ఏ విధంగా మనం పాలినేషన్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా డ్రాగన్ ఫ్రూట్స్ని గ్రో చేసుకోవచ్చు అనేది. టిప్స్ మాత్రం మర్చిపోవద్దు, ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి మనం మంచి కంపోస్ట్లు అవి ఇస్తూ ఉండాలి. దాంతోపాటు ఎప్సమ్ సాల్ట్ కానీ, లేదంటే ఇగో రాక్ ఫాస్ఫేట్ కానీ, లేదా బోన్ మీల్ కానీ, లేదా ఎగ్షెల్స్ పౌడర్ కానీ ఈ దశలో ముఖ్యంగా ఇస్తూ ఉంటే వాటికి మంచి ఎనర్జీ అనేది వస్తుంది. సో మనకి కాయగా కన్వర్ట్ అయ్యేటప్పుడు మంచి సైజ్ అవి కూడా వస్తాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డ్రాగన్ ఫ్రూట్స్కి సంబంధించి నాకు కామెంట్స్లో అడగండి, నేను తెలియజేస్తాను. అయితే నేను పెంచింది మాత్రం ఇగోండి ఈ కొమ్మ ఉంది చూసారా, ఈ చిన్న కొమ్మ, ఇలాంటి కొమ్మ ఒకటి తెచ్చుకొని పెంచానండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత గ్రో అయింది, మనం చాలామందికి ఇప్పుడు ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది కాయలు అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ప్రూనింగ్ చేయొచ్చు. ఆ ప్రూనింగ్ చేసేటప్పుడు కట్ చేసిన మొక్కల్ని మనం ఎవరికైనా ఫ్రెండ్స్కి వాళ్ళకి పంచచ్చు అన్నమాట. నేను 1 ఇయర్ తర్వాత నాకు ఫ్రూట్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఒక 3 ఫ్రూట్స్ తీసాము, ఈ సంవత్సరం కొంచెం ఎక్కువే వస్తున్నాయి అన్నమాట, ఒక 5-6 కనబడుతున్నాయి. అండ్ అక్కడ మొక్క ఇంకోటి చూసాం కదా, దానికి కూడా ఎక్కువే వచ్చినాయి. సో ఇవ్వండి నేను చెప్పాలనుకున్నది పాలినేషన్, మాన్యువల్ పాలినేషన్ ఏ విధంగా చేయొచ్చు అనేది. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వజన సుఖిన భవంతు. స్వస్తి.